ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయేత్తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే, ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి, అవి ఇంకా 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది కాబట్టి ప్రతి గ్రహము కూడా, అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉండే ఉంటాయి. అందులో గురువు ఒకడు, అంటే గురుగ్రహం మనకి సంవత్సర కాలం, సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఉంటుంది, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి, వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి అంటే గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అదేమిటి అంటే, మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచమంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే, ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాకపోతే గురువు సంబంధించిన చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా మనం తెలుసుకుందాం. తులాలగ్నము తులారాశి, తులవారికి ఎలా ఉంటుంది ఈ యొక్క గురువు యొక్క సంచారం మే 1వ తేదీ నుంచి మారుతున్నందుకు. మే 1 నుంచి అక్టోబర్, మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు గురువు అక్కడే ఉండి తర్వాత వక్రిస్తాడు. అయితే మనం గురువు మారుతున్నందుకు చెప్పుకుంటున్నాం కాబట్టి, ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి మంచి ఫలితాల్లో ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ. అంటే ఫైనాన్షియల్గా మంచి యోగాన్ని ఇస్తాడు గురువు మార్పు వల్ల. గతంతో మీరు చూసుకున్నట్లయితే మే తర్వాత నుంచి మీకు ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అందులో పర్టికులర్గా మీకు ధనయోగాలు నడిస్తే ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది. లేదండి, ఆల్రెడీ మాకు ఫలానా దశ వచ్చింది, అక్కడ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను, అసలు చాలా కష్టమైపోతుంది అనుకునేటువంటి వారికి కొంతైనా రిలీఫ్ ఇస్తుంది గురువు మార్పు వల్ల, ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. తులాలగ్నం వారికి, లగ్నం తెలియని వారికి రాశి కొంతవరకు పనిచేస్తుంది, బట్ నేను లగ్నం నుంచి చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గతంలో కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు కొంతమంది, ఏదో తొందరపాట్లోనో తెలిసిన వాళ్ళనో వాళ్ళు చూసుకుంటారన్న భరోసాతోనో ఏదో ఒకటి. తీరా చూస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ముందుకు వెళ్ళదు ఆ ఇన్వెస్ట్మెంట్, డెడ్ అయిపోతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్. అలా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడి నుంచి కొంతవరకు ఫ్రూట్ఫుల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ గురువు మారినప్పటి నుంచి. మరి ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గురువు అష్టమంలో సంచరిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. అష్టమంలో గురువు సంచరించేటప్పుడు ఫలితాలేమో ధనయోగం చెప్పాను, అదేవిధంగా కుటుంబ అభివృద్ధి ఉంటుంది, కంటికి సంబంధించినటువంటి ఏవైనా వ్యాధులున్నా కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్యన ఏదైనా కలహాలు ఉన్నా సరే ఆ దోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది, బంగారము వస్తువులు అదేవిధంగా వస్త్రాలు కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి జాగ్రత్త ఏమిటి అంటే, వాహనం మీద వెళ్ళేటప్పుడు, అష్టమ గురువు వాహనం మీద వెళ్ళేటప్పుడు, అందరికీ కాదండి వీరికి మాత్రమే, వాహన విషయాల్లో గురువారాలు గురుహోరల్లో ప్రారంభం అవ్వకండి. అంటే ఆ సమయంలో మీరు ప్రయాణం చేయకండి. అలాగే గురువు మంచి గ్రహమే కదండి, మంచి గ్రహమే కానీ తులాలగ్నం వారికి అది ఇచ్చే ఫలితాలు సరిగ్గా ఇవ్వదు, 6వ అధిపతి అవుతాడు అష్టమంలో ఉన్నాడు. అందుకని వాహనం మీద స్పీడ్గా వెళ్ళొద్దు, లేదంటే ఆ సమయంలోనే బయలుదేరాలి, నాకు ట్రైను ఫ్లైటు మిస్ అయిపోద్ది అనుకుంటే ఒకటే, జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ప్రారంభం చేయండి, ప్రయాణం చేయండి, ఏ ఇబ్బంది ఉండదు.
అలాగే తులవారు కూడా షేర్ మార్కెట్ విషయంలోని, ఇన్సూరెన్సెస్కి ధనం కట్టాల్సిన విషయంలోని, యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని, రీసెర్చెస్ చేసేటువంటి అంశాలలోని చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, అదేవిధంగా మనకు చూడండి రాత్రి సమయంలో చేస్తూ ఉంటాం అమ్మవారి పూజ, ఉదయం పూట కాకుండా, అంటే సాయంత్రం సంజ అయిపోయింది అంటే 7 గంటల నుంచి ప్రారంభిస్తారు, ఆ సమయంలో చేసే అమ్మవారి పూజ ఈ గురుగ్రహం ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి, గుర్తుపెట్టుకోండి. గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి, ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమండి, మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడం మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే, చాలామందికి కావాల్సింది మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా, అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే, గురు నక్షత్రాలు, గురువారాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది ఆగుతుంది అంటే, మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది, అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఇంక రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు, ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే, మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే, సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి, మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు, అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము పరిస్థితి, ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో, మా ఆయన ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే, కనీసం అతను స్మరించుకుని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే, గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి, పసుపు గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయని తగ్గిస్తుంది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఏమండి నాకు గురువు బాలేడు అందుకే నేను కనకపుష్యరాగం పెట్టేసుకున్నాను అంటాడు. అలా పొరపాటును కూడా చెయ్యకూడదు, ఎందుకంటే చెప్తాను చూడండి, మీ దగ్గర కొన్ని కూరగాయలు ఉన్నాయనుకుందాం, వంకాయలు ఉన్నాయనుకుందాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ కోసం, అందులో పుచ్చిపోయినవి పాడైపోయినవి ఉంటాయి, బాగున్నవి ఉంటాయి. ఇప్పుడు మీరు పుచ్చిపోయినవి వండుకొని తింటారా, బాగున్నవి తింటారా? బాగున్నవి తింటాం, ఎందుకంటే పుచ్చిపోయినవి ఎందుకు తినము అంటే, అమ్మ పుచ్చిపోయినవి ఎలా తింటామంటే కడుపులోకి వెళ్తుంది, ఇబ్బంది కదా అని కదా. మరి గురువు మీకు పాడు చేస్తున్నప్పుడు గురువారాలు ఉపవాసం ఉండాలి, అంటే వదిలేయాలి కొన్నిటిని, గురువుకి సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. అంతేగాని గురు గ్రహానికి సంబంధించినటువంటి రత్న ధారణ చేయకూడదు. రత్నం అనేటువంటిది ఏంటంటే ఆ ఎనర్జీని ఇచ్చేటువంటిది. ఇప్పుడు మీకు ఆల్రెడీ నెగటివ్ ఫోర్స్ రూపంలో గురుగ్రహానికి సంబంధించింది వస్తుంది, అలాంటప్పుడు మీరు తీసుకొచ్చేసి మళ్ళీ రత్నం పెట్టుకుంటే ఎలాగా? అది ఇంకొంచెం పెరుగుతుంది దాని ప్రభావం అనేది. సాధారణంగా చాలామందికి ఏంటంటే రత్నము ఏది ధరించాలో చాలామందికి తెలియదు,
మాకు ఈ ఫలానా మహాదశ నడుస్తుంది, శనిదశ నడుస్తుంది, నీలం పెట్టేసుకున్నాను, గురుదశ నడుస్తుంది, కనకపుష్యరాగం పెట్టేసుకున్నానండి, చంద్రదశ నడుస్తుంది, ముత్యం పెట్టేసుకున్నానండి అంటారు, అది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. చలికాలం నడుస్తుందండి అందుకని ఐస్ క్రీమ్ తింటున్నానంటారు ఎవరైనా, ఎందుకంటారు చలికాలం అండి చల్లగుంది కాబట్టి ఐస్ క్రీమ్ తినేస్తున్నా అనరు కదా, ఎందుకంటారు అంటే మీకు ఏది యోగ్యవంతంగా ఉంది, మీ ప్లానెట్స్లో ఏది యోగ్యవంతంగా ఉంది దానికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలి. కొంతమందికి దురదృష్టవశాత్తు ఏ ప్లానెట్ యోగ్యవంతంగా ఉండదు, చాలా రేర్ కేసెస్, కోట్లో ఒకటి ఉంటుంది, వాళ్ళు రత్నం అసలు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు మీకు యోగ్యవంతంగా ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఏదైతే ఉందో, తత్ సంబంధించినటువంటి రూపు ఉన్నటువంటిది వేసుకోండి మెడలో, లేదా రుద్రాక్ష వేసుకోండి, రుద్రాక్షకి నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ రుద్రాక్షలో కూడా కెరీర్ కోసం దశముఖి వేసుకోండి, వ్యాపార లాభం కోసం లాభం 11 ముఖి వేసుకోండి, లేదా పంచముఖి చాలా తక్కువ రేట్లో 50-100 రూపాయలకి వచ్చేస్తుంది పంచముఖి అయితే, అది కూడా వేసుకోవచ్చు. ఈ కొంచెం ఈ దశముఖిలా 11 ముఖి కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా నేను మీకు చెప్పేది ఒకటే, ఇవన్నీ నాకేమీ తెలియవు, ఈ గోచారము, వాస్తు, గ్రహాలు, నక్షత్రాలు, గురువు మారాడా శని మారాడు ఇవేమీ నాకు తెలియవు స్వామి, నువ్వే నాకు దిక్కు, నేను నిన్నే అన్నిట్లో చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారికి వీటితో సంబంధం లేదు, ఆ లలితాంబిక అమ్మవారి పాదాలు పట్టుకొని మీ ప్రయాణం సాగించండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.